దుర్జయ ప్రభు యదార్థమేనా మా దేహం ధరించిన వానిని నీవు ప్రత్యక్షముగా పరికించితివా? అవును ప్రభు. ఆ ప్రభావతి ఎలా సమ్మతించినది? ఏమని చెప్పను మహారాజా? మహారాణి ఆ దుష్టుని అంతపురంలో దాచింది. వాళ్ళిద్దరిది ఒకే మాట ఒకే పాట. నేను భట్టి పిల్లలను బంధించకపోతే వాళ్ళిద్దరూ నన్ను వారించారు. ప్రభావతి దేవి ఆ పిల్లల్ని అతనికి అప్పగించింది. महाराज मी अंतपुर कलुषित अंतपुर कलुष जीवित मा क्रोधाग्नि की आहुति कागल पतिभक्ति नटिंचिना मायलाडि ब्रतुकु अंत मुंदक तप्पदु प्रभु प्रभु इन्नाळ्ळकि मा मीद दय कलिगिंदा आ विक्रमार्कुनि दय कोसं एप्पटि नुंडि एदुरु चूस्तुन्नावु ना स्वामिनि गुर्तिंचलेनंत गुड्डि दानि अनुकुन्नारा प्रभु हास विलासाल परिहास प्रभु कोसम वेये कल्लतो वेचि जीवोत्सवंला पादाल पे व्रालगलिगे पवित्र क्षण कोसम चूस्तुन्नानु प्रभु मी रूपं मीरु धरिंचि नाकु आ भाग्यं प्रसादिंचि मा देहान्नि धरिंचिन विक्रमार्कुडु एक्कड प्रत्येक मंदिरंलो उन्नाडु ओ प्रत्येक मंदिरमु ప్రత్యేక సౌకర్యము ఇంత నిర్భయంగా మాట్లాడగలిగే నీ సాహసం ప్రశంసించదగ్గదే నా సాహసం కాదా మరి మా దేహాన్ని ధరించిన ఆ దుష్టుణ్ణి అంతపురాతిథిగా సేవిస్తావా ప్రభు ఈ కఠిన వాకులతో నన్ను గాయపరచడం కన్నా మీ ఖడ్గధారతో నా శిరసును వేయి వక్ర చేయండి హే శత్రువు అంతపురంలో దాచి మా ముందు పతిభక్తి ప్రకటించదలచావా ప్రభు శత్రువు దూరమైతే సులభంగా మీ దేహాన్ని మీరు పొందడం కష్టసాధ్యమని భావించి అతడిక్కడ ఉండడానికి అంగీకరించాను అంతేకాని అది అపరాధం అనుకోలేదు ప్రభు అంతపుర స్త్రీ జీవితానికి కళంకము మాకు అపయశము అని కూడా భావించలేదు అవును శత్రువు మా రూపంలో ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నించగలవాడెవడు ఇంకా శంకులమైపోయిన మీ మనసునకు ఇంత అశాంతి కలిగించిన నా జీవితం ఇంకా ఎందుకు అంతరించిపోవటం లేదు వద్దు నాకు ఈ జీవితమే వద్దు మీ హృదయంలో స్థానం లేని నా బ్రతుకు ఈ భూగర్భంలో కలిసిపోనివ్వండి కానీ ప్రభు ఒక్క మాట నేను మరణించే ముందు అగ్ని సాక్షిగా నా నిర్దోషత్వాన్ని నిరూపించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి ప్రభావతి నీ నిర్దోషత్వాన్ని తుటిలో అగ్నిదేవుడే చెప్పగలడు అదృశ్య రూపంలో మమ్మ రహస్య గుహాలయానికి తీసుకెళ్ళి రహస్య స్థావరం చెరువులోనే ఉంది ఆగండి అడుగు ముందుకు వేసారా భస్మం అయిపోతారు అక్క రూపవతి గుహలో మాకు మంచి మాటలు చెప్తుంది ఇదే నాన్న నా స్వామిని మోసగించి ప్రాణ రహస్యం తెలుసుకున్నారు మిమ్మల్ని ఏం చేస్తానో చూడు ఆగు మూర్ఖురాలా కఠిన శిలా బంధితమై ఈ కారడవిలో పడు భట్టి వీరసేనుడి ప్రాణ రహస్యాన్ని చేజిక్కించుకోవటం సాధారణ విషయం కాదు పసిబిడ్డను ఆ రాక్షసుడి కొండనాలుక వద్ద బలి చేయాలి ఏంటి పసిబిడ్డను బలి చేయాలి అవును నాన్నగారు నేను నాన్నగా ఆలోచన దీనికి పదండి నాన్నగారు కుమార్ నిన్ను బలి చేయదు స్వామి వేరే మార్గం ఏదైనా లేదు నాయన పదండి